काश्मीर राजमा मसाला। तो नेक्स्ट रेसिपी काश्मीर राजमा मसाला। సో యా రాజ్మా నుంచి కూడా ఎంత మంచి న్యూట్రియంట్స్ విటమిన్స్ వస్తాయో మీ అందరికీ తెలుసు। అండ్ ఏంటి కాశ్మీర్ రాజ్మా మసాలా స్పెషల్? కాశ్మీర్ రాజ్మా మసాలా జస్ట్ లైక్ తడకా టైప్ అని, సో మన రైస్ తో చపాతీ సో దేంతోనే తినొచ్చు। కొన్ని కొన్ని డిషెస్ అంటే పంజాబీస్ ఎలా, కాశ్మీర్ అలా, సో లైక్ కాశ్మీర్ లో మసాలా రాజ్మా టైప్ వస్తుంది। యా సో నాకు పర్సనల్ ఫేవరెట్ యాక్చువల్లీ రాజ్మా। రాజ్మా అండ్ రైస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం। సో ఈజీగా కుక్ అయిపోతుంది జస్ట్ రాజ్మా రైస్ సోక్ చేసుకుంటే। అండ్ మంచిగా హాట్ రైస్ అండ్ రాజ్మా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్స్ అండి। ఎనీవన్ కెన్ హ్యావ్ రైస్ అండ్ చోలే, రైస్ అండ్ రాజ్మా, సో ఇవన్నీ నా ఫేవరెట్। సో నేను కూడా చూస్తాను ఈ కాశ్మీర్ రాజ్మా మసాలాలో స్పెషల్ ఏంటి అని, బట్ దానికన్నా ముందు అసలు ఈ డిష్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో లెట్స్ సీ। రాజ్మా, ఆనియన్ పీసెస్, సాజీరా, టమాటో, కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఇలాచి, బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, మస్టర్డ్ ఆయిల్, ధనియా పౌడర్, ఇంగువ, కొత్తిమీర, ఇంకా ఆయిల్। ఓకే అండి, సో ఇవి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి కాశ్మీర్ రాజ్మా మసాలా తయారు చేసుకోవడానికి। సో స్టార్ట్ చేద్దాం। సో ఏం చేయాలి ఫస్ట్ మనం? ముందుగా స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే, సో పాన్ వేడండి, ఇట్లా కొంచెం ఆవ నూనె వేయాలి। ఆవ నూనె తర్వాత సాజీరా, ఇంగువ జస్ట్ 1 pinch, సో ఈ ఆనియన్ ని పేస్ట్ చేసుకో। ఓకే, డైరెక్ట్‌గా వేసాను। యా ఆనియన్ పేస్ట్ ఇందాకే సిమ్లో పెట్టా బికాజ్ ఓకే। సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ టమాటాని కూడా పేస్ట్ చేసుకోవాలి। ఓకే, టమాటో పేస్ట్ అయిపోయింది కదా, దీంట్లో కర్డ్ కూడా కలపాలి। సో గ్రేవీ కోసమే కదా, గ్రేవీ కోసం ఇది కర్డ్। అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే। రేష్మా, మీ అమ్మగారి గురించి నాన్నగారి గురించి చెప్పలేదు? యాక్చువల్లీ నాన్న ఆర్ట్ డిజైనింగ్ చేస్తారు, పెయింటింగ్స్ అవి। ఓకే, సో విలేజ్లో అది చేసేవారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అదే వర్క్ చేస్తున్నారు। మమ్మీ హౌస్ వైఫ్। ఈ హాబీస్ ఏంటి? ఫ్రీ ఉంటే ఏం చేస్తాం? హాబీస్ వచ్చేసి పెయింటింగ్స్, ఆర్ట్ డిజైనింగ్ చేస్తాను డాడీ నుంచి। ఫ్యామిలీ మెంబర్స్ అంతా డాడీ నుంచి చేస్తాను। పెయింట్స్ ఆర్ట్స్ అని క్రియేట్ చేశారా? లేదు, యాక్చువల్లీ మన నార్మల్ పోర్ట్రేట్ పెయింటింగ్, పెన్సిల్ అలాంటిది స్కెచ్ అవన్నీ ఇష్టం। తర్వాత మెహందీ డిజైన్స్, నెయిల్ ఆర్ట్ అలాంటిది అన్నమాట। ఫ్రై అయిపోయింది ఇది। పెరుగు, టమాటో, మసాలా కోసం సో ఇంటికి వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు? వంట నేను కాలేజ్ టైం లోనే. అవునా? చాలా ఇంట్రెస్ట్ వచ్చింది వంటల పైన. యాక్చువల్లీ మా ఫాదర్ కుకింగ్ చేస్తారు బా. ఓ నైస్. సో అతను నుంచి చూసుకొని వచ్చేసాను. సో డాడీ కుక్ చేసే వంటలు ఇష్టమా, అమ్మ కుక్ చేసే వంటలు ఇష్టమా? డాడీ. నిజమా? హా. సో ఏంటి అంటే డాడీ స్పెషాలిటీ ఏంటి? సాంబార్, బిర్యానీ, చికెన్ కర్రీ. సో ఇవి డాడీ చేస్తారు బా. సో ఇంక డాడీ బిర్యానీ చేశారంటే ఫుల్ హ్యాపీ నువ్వు. చాలా. సో ఇంట్లో ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారు డాడీ? లేదు, అతనికి సండే అయినా ఎప్పుడు ఫ్రీ దొరికినా మార్నింగ్ లేచి చేసేస్తారా? మరి మీరు డాడీకి? లేదు, అతను మొత్తం టోటల్ చేస్తారు. చిల్లీ పౌడర్, హ్యాండ్ పౌడర్, బాగా ఘాటుగా ఉన్న పౌడర్ ఇది, ఇంకా ధనియా పౌడర్. సాల్ట్ అనేది లాస్ట్ లో వేయాలి, పెరుగుంది కాబట్టి వేడిపోతుంది. సో డాడీ దగ్గర నుంచి ఏమైనా రెసిపీస్ నేర్చుకున్నారా మీరు? సాంబార్, బిర్యానీ అవే డాడీ. అతను ఏదైనా కొత్తగా క్రియేటివిటీ చేస్తుంటారు కుకింగ్ లో, కొత్తగా చేస్తుంటారు, అతని నుంచి చూసుకొని అలా. సో రాజ్మా కూడా ఆల్రెడీ దీంట్లో క్లావ్స్ వేసాను, క్లావ్స్ బిర్యానీ ఆకు వేసి ఒక 6 hours అట్లా సోక్ చేసేసి బాయిల్ చేసాను. తర్వాత సాల్ట్. ఓకే, ఆల్రెడీ ఇది బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాము. వచ్చేసి ఇలాచి పౌడర్. సో మీ డాడీ అయితే క్రియేటివ్గా కొత్త కొత్త వంటలు కూడా ట్రై చేస్తారు కదా, మీరు కూడా అలా ఎప్పుడైనా కొత్త వంటలు కనుక్కున్నారా? చాలా. అవునా? ఏంటి మీరు కొత్త మీరు కనిపెట్టిన రెసిపీస్ లో మీకు బాగా నచ్చిన రెసిపీ ఏది? పన్నీర్ కర్రీ, పన్నీర్ టిక్కా, పన్నీర్ మసాలా. అది ఏంటి మీ స్పెషాలిటీ? ఏంటి మీరేం యాడ్ చేస్తారు? ఏదైనా ఇంగ్రీడియంట్ కానీ స్పెషల్ గా? ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైనా ఫ్లేవర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తే అది ఆటోమేటిక్గా అరోమా టేస్ట్ వచ్చేస్తుంది. సో దాన్ని ఇంకా ఫాలో చేయడం. కొంచెం లైట్గా వాటర్, ఇది చపాతీతో కానీ రైస్తో అయినా తినచ్చు. నేనైతే ఓట్ ఫర్ రైస్ అబ్బా. రైస్ అండ్ రాజ్మా ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. జస్ట్ ఒక 5 minutes తర్వాత అయిపోతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన రాజ్మా మసాలా. సో ఒక 2-3 minutes అది మనం మగ్గిస్తే చాలు, ఇంకా డిష్ అవుట్ చేసేయచ్చు. సో లెట్స్ వెయిట్ అండి, ఒక 2 minutes మనం దీన్ని అలా మగ్గిచ్చేసి చూద్దాం. సో ఒక 2 to 3 minutes అయిపోయింది. సో రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఎస్, ఇంకా స్టవ్ కూడా కట్టేసాం. సో డిష్ అవుట్ చేద్దాం. సో మీ గట్ టేస్ట్ అన్నమాట ఏంటి కాశ్మీర్ రాజ్మా మసాలాలో స్పెషల్ టేస్ట్ చేసి చెప్తా. సో యా, డిష్ అవుట్. కాశ్మీర్ రాజ్మా మసాలా. ఓకే, సో కాశ్మీర్ రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. కాశ్మీర్ రాజ్మా మసాలా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా, టొమాటోలు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, షాజీరా, పెరుగు, ఇంగువ, కొత్తిమీర, ఆవ నూనె. కాశ్మీర్ రాజ్మా మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో షాజీరా, ఇంగువ వేయాలి. తర్వాత మిక్సీలో ఉల్లిపాయలు వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ని నూనెలో వేసి మిక్స్ చేసుకోవాలి. టొమాటోలు మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత వేడెక్కిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో టొమాటో పేస్ట్ ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో కారం, ధనియా పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన రాజ్మా కూడా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం ఉప్పు, ఇలాచి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ కూడా యాడ్ చేయాలి. అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, కాశ్మీర్ రాజ్మా మసాలా రెడీ.